Hi friends, welcome back to our channel. రష్యా తన అనుశక్తిని ప్రపంచానికి చూపించబోతుంది అమెరికా వరకు అనుదాడి చేయగల యార్స్ క్షిపణితో రష్యా సైన్యం ప్రాక్టీస్ చేయనుంది ఈ క్షిపణి అనేక అనుబాబులను మోసుకెళ్లగలదు ఉక్రెయిన్లో రష్యా భీకర దాడులు చేస్తోందని విన్యాసాన్ని నాటోకు హెచ్చరికగా భావిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఉక్రెయిన్లో భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా సైన్యం తన సూపర్ విధ్వంసక యార్స్ ఖండా అంతర క్షిపణితో సాధన ప్రారంభించింది ఈ క్షిపణి పరిధి పన్నెండు వేల కిలోమీటర్లు అమెరికా వరకు విధ్వంసం సృష్టించగలదు ఈ రష్యన్ యార్స్ చాలా ప్రమాదకరమైనది ఒక క్షిపణి మాత్రమే అనేక అనువార హెడ్లను మోసుకు ఈ విన్యాసాల్లో వేలాది మంది రష్యా సైనికులు కూడా పాల్గొంటున్నారు ఈ విన్యాసాల ద్వారా రష్యా తన అనుశక్తిని ప్రదర్శిస్తోందని భావిస్తున్నారు ఇక రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం బుధవారం ఈ విన్యాసాల్లో మొత్తం మూడు వేల మంది సైనికులు మూడు వందల ఆయుధాలు పాల్గొంటున్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ రష్యా అధ్యయ ఆయుధాలలో యార్ క్షిపణి వ్యవస్థను చేర్చాలని భావిస్తున్నారు యార్ క్షిపణి టోపోల్ వ్యవస్థను భర్తీ చేస్తుంది భూమి ప్రయోగ అనుదాడికి ప్రధాన ఆయుధంగా ఉద్దేశించబడింది ఈ వ్యాయామం సమయంలో యార్స్ మొబైల్ సిస్టంతో రష్యాలోని మూడు ప్రాంతాల్లో జరుగుతుంది ఏ ప్రాంతంలో ఈ కసరత్తు జరుగుతుందో రష్యా పూర్తిగా వెల్లడించలేదు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక క్షిపణిని నిర్వహించే దళాలు దానిని రహస్యంగా చేస్తాయని మరియు అంతరిక్షం నుండి దానిని పర్యవేక్షించడం సాధ్యం కాదని నిర్ధారించడానికి ప్రతి అడుగు తీసుకుంటామని చెప్పారు ఇక ఇందులో ఏరో స్పేస్ ఫోర్స్ కూడా ఉపయోగించనున్నారు ఈ క్షిపణి పన్నెండు వేల కిలోమీటర్ల వరకు బహుళ అను హెడ్లతో దాడి చేయగలదు ఇది రష్యా అణునిరోధక శక్తిని బాగా పెంచింది దీన్ని ట్రక్లో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు లేదా మిసైల్ శైలిలో ఉంచవచ్చు గత సంవత్సరం ఉక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత రష్యా స్వయంగా చైనా మరియు దక్షిణాఫ్రికాతో అనేక సైనిక విన్యాసాలు నిర్వహించింది ఇది మాత్రమే కాదు రష్యా తన సన్నిహిత బెలారస్తో కూడా అనేక శక్తివంతమైన విన్యాసాలు చేసింది ఉక్రెయిన్ సరిహద్దులో ఈ విన్యాసాలు జరిగాయి బెలారస్ లో అణుధాలను మోహరించబోతున్నట్టు రష్యా ఇటీవల ప్రకటించింది ఈ ఆయుధాల విస్తరణ దేశాలతో రష్యా మరియు బెలారస్ యొక్క ఉద్రిక్తతను పెంచింది బెలారస్ నిరంతరం ఉక్రెయిన్ ను హెచ్చరిస్తుంది సో చూశారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని